Hi friends, నేను మీ శివరామ్ and welcome to మన శివరామ్స్ ప్రాపర్టీస్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అందరూ వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ చూస్తున్నారు కదండి. అది చూసిన తర్వాత సార్ మీరు మాట్లాడారు కానీ మాకు అంత డీటెయిల్గా తెలియట్లేదు, అంటే మమ్మల్ని ఏం చేయమంటారు, సో హౌ టు ఇన్వెస్ట్ అనేది మీరు గైడ్ చేస్తారా లేకపోతే అనే ఈ కన్క్లూషన్స్ చాలామంది అడుగుతున్నారండి. వాస్తవంగా ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, యాజ్ ఎ ఇన్వెస్టర్గా నా మా దగ్గరికి వస్తే మేము గైడెన్స్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ ఏ రకంగా చేస్తాం అనేది మనం ఒక డిస్కషన్ చేద్దామండి. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేస్తాం, అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తాం, అది షార్ట్ టర్మా లాంగ్ టర్మా లేదంటే ప్యాసివ్ ఇన్కమ్ని సెర్చ్ చేసేదా లేదా కేవలం వెల్త్నే క్రియేట్ చేయడానికి మనం వాడుతున్నామా, సో ఈ బేసిస్లో మనం ఏం చేస్తాం అనే దాని గురించి ఒకసారి మాట్లాడదామండి. వీఆర్ గైడింగ్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ ఎలా, ఏమేమి గైడ్లైన్స్ ఇస్తాం. సపోజ్ ఫస్ట్ ఏంటంటే పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు పర్పస్ ఏంటి, కేవలం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటా, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడమా, వెల్త్ క్రియేట్ చేయడమా, సో ఇట్లా మీకు డిఫరెన్స్ ఉంది. సో అందులో సపోజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, మీరు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం, థర్డ్ వచ్చేసేంటి వెల్త్ క్రియేట్ చేయడం. సో ఈ మూడిట్లో ఏంటి పర్పస్ మీ ఇన్వెస్ట్మెంటు, సో ఇది మనం డిసైడ్ చేయాలంటే మీరు నాకు చెప్పవలసిన విషయం ఏంటంటే, బిఫోర్ కన్క్లూడింగ్ అంటే మీకు దీంట్లోకి ఈ మూడిట్లో ఏదో ఒక డిసైడ్ అవ్వే ముందు నేను అడిగే మీకు క్వశ్చన్ ఏంటంటే, మీకు ప్రజెంట్ ఇన్కమ్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఇన్కమ్, అలాగే వాట్ ఈజ్ యువర్ కరెంట్ కమిట్మెంట్. ఇప్పుడు మీరు మీకు ఉన్న కమిట్మెంట్స్ ఏంటి, ప్రజెంట్ కమిట్మెంట్స్ ఏంటి, అలాగే ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏంటి, అంటే ఫ్యూచర్లో మీకు పలానా టైంకి పలానా కమిట్మెంట్ ఉందండి, దాన్ని బట్టి నేను ఈ ఇన్వెస్ట్మెంట్ నాకు సూట్ అవ్వాలండి అని, అలా కాదు. తర్వాత మీకు ఇన్కమ్ తెలిసింది, కరెంట్ కమిట్మెంట్స్ తెలిసింది, ఫ్యూచర్ కమిట్మెంట్స్ తెలిసింది, అసలు అవుట్ఫ్లో ఏంటి అంటే అవుట్ గోయింగ్ అంటే దీని ఎక్స్పెండిచర్, వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ఈ మూడు తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మీ క్యాష్ ఫ్లో అనేది మాకు అర్థమవుతుంది, క్యాష్ ఫ్లో. సో వితౌట్ క్యాష్ ఫ్లో వీఆర్ నాట్ ఏబుల్ టు గైడ్ యూ, రైట్ కదా. సో మరి క్యాష్ ఫ్లో తెలియడం కోసం ఏంటంటే ఈ విషయాలు మేము మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాధి గురించి చెప్పపోయినా, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నా పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చెప్పపోయినా, అలాగే ఇలాంటి మనకు సరైన గైడెన్స్ సరైన సలహా రాలేదు కదండి. సో అందులో భాగంగా మాత్రం ఇది అడుగుతున్నాం తప్ప, వన్ ఆన్ వన్ ఇప్పటికే కొన్ని వందల మంది మనతో షేర్ చేస్తున్నారు కాబట్టి ఎవరి డేటా మిస్లీడ్ అవ్వదు. సో దిస్ ఈజ్ మై వర్డ్ ఓకే అండి. ఇదేంటంటే కేవలం మీరు జనరల్గా నాకేదో పే స్లిప్లు అవన్నీ ప్రూఫ్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇన్ టర్మ్స్ వర్డ్స్లో మాట్లాడతాం, ఆ వర్డ్స్లను బట్టి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటాం. అది మీకు గైడ్ చేయడానికి ఒక సలహా ఇవ్వడానికి పనికి వస్తుంది తప్ప వేరే దానికి ఎటువంటి మీరు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ బేసిస్లో ఓకే ఇది అర్థమైందండి, క్యాష్ ఫ్లోస్ తెలిసింది, ప్రజెంట్ ఇన్కమ్ ఏంటో తెలిసింది, ప్రజెంట్ కమిట్మెంట్స్ ఏంటో తెలిసినాయి, ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏంటో తెలిసినాయి, అలాగే క్యాష్ ఫ్లో తెలిసింది. ఇప్పుడు మనం దాన్ని బట్టి మేము డిసైడ్ చేసి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు ఓకే అండి, ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంత రిటర్న్ ఎప్పటికి కావాలి కదా, మీకు షార్ట్ టర్మ్ కావాలా, అలాగే లాంగ్ టర్మ్ కావాలా, లేదంటే రేపు ఫ్యూచర్లో మా పాపకి పెళ్లి ఉందండి పలానా టైంలో ఒక నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత అనుకుంటున్నామండి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఆ పాప టైం పెళ్లి నాటికి మ్యాచ్ కావాలి, లేదు మా బాబుకి ఎడ్యుకేషన్ అండి ఫారెన్ పంపించాలనుకుంటున్నాం ఆ టైంకి ఈ అసెట్ మేనేజ్ అవ్వాలి, సో దిస్ కైండ్ ఆఫ్ పర్పస్ మనం ముందే డిఫైన్ చేసుకుని, ఇందులో కూడా ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో ఈ షార్ట్ టర్మ్ అయితే ఒకలా ఉంటుంది, లాంగ్ టర్మ్ అయితే ఒకలా ఉంటుంది, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇన్వెస్ట్మెంట్ సైజ్. ఇన్వెస్ట్మెంట్ సైజుని బట్టి కూడా మనం కొన్ని సలహాలు మారుతాయి. షార్ట్ టర్మ్ ఓకే, లాంగ్ టర్మ్ ఓకే, కానీ డిపెండ్స్ అపాన్ ది ఇన్వెస్ట్మెంట్ సైజ్. సపోజ్ 10 lakhs అయితే ఒకలా సలహా ఇవ్వాల్సి ఉంటుంది, 25 lakhs అయితే ఇంకోలా ఉంటుంది, 1 crore అయితే ఇంకోలా ఉంటుంది. 1 crore అయితే ఏం చేస్తామంటే దాని డైవర్సిఫికేషన్తో, ఇనీషియల్ డైవర్సిఫికేషన్ ద్వారా ఒకే చోట ఇన్వెస్ట్ చేయకుండా డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, బై జోన్ ఏంటి, సెల్ జోన్ ఏంటి, అన్ని ప్రీవియస్ వీడియోస్లో నేను మాట్లాడున్నాను కాబట్టి మీరు హౌ టు ఐడెంటిఫై కానీ, లేదా ఫీజిబిలిటీ ఆఫ్ ది లొకేషన్ కానీ, అలాగే
మనం ఫైవ్ పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ వాల్యూ ఇన్వెస్టర్ కానీ లేదంటే టోటల్ 37 పారామీటర్స్ ఆఫ్ హౌ టు ఇన్వెస్ట్ లేదా హౌ టు సెలెక్ట్ ప్రాపర్టీ అని కానీ ఆల్రెడీ అన్నీ మనం వెల్త్ క్రియేషన్ వీడియోలో మనం మాట్లాడున్నాం. కాబట్టి ఇక్కడ నేను ఆ టాపిక్స్ ఏం మాట్లాడట్లేదు, అవన్నీ మేం చేస్తున్నాం మీకు. సో మా వెల్త్ క్రియేషన్ టీం అంతా ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనాలిసిస్ రీసెర్చ్ ఎవ్రీథింగ్ మన టీం చేసి పెడుతుంది. కాబట్టి మనకు దాని గురించి మనం బెంగపడవలసిన అవసరం లేదు. దాని గురించి మేము మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ సైజును బట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనే బేసిస్ మీద మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, అది ఇండివిజువల్గా బట్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ అవుతుంది. ఓకే అండి, దిస్ ఇస్ హౌ వీఆర్ అనలైజింగ్ డేటా. మీది ఇది ఇది మీకు కావాల్సిన మాకు ఇన్పుట్ ఇలా కావాలి. ఇన్వెస్ట్మెంట్ సైజు, పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అందులో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇలా సైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, మీరు ఆల్రెడీ మీ ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఒక 2 lakhs లేదా 3 lakhs లేదా 5 lakhs పర్ మంత్ సంపాదిస్తున్నారు అనుకున్నాం. సో మీరు కరెంట్ అంటే మీరు యాక్టివ్ ఇన్కమ్ నుంచి మీరు సంపాదించిన అమౌంట్ నుంచి సేవింగ్స్ ద్వారా మీరు ఒక 10 lakhs 30 lakhs 50 lakhs మీరు సేవ్ చేసుకున్నారు అనుకున్నాం. ఇవి మీకు తొలిమెట్టు లాంటివి. సో ఫస్ట్ స్టెప్ ఏది ఫైనాన్షియల్లీ. సో ఫస్ట్ స్టెప్ అంటే ఈ మీరు ఈ 10 lakhs 30 lakhs 50 lakhs సేవ్ చేశారు చూడండి, ఆ తొలిమెట్టు ఈ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఈ యాక్టివ్గా పనిచేసే యాక్టివ్గా మీరు చేస్తున్న జాబ్లోనో బిజినెస్లోనో మీకు సంపాదిస్తున్న డబ్బుని ఈ పెట్టుబడి ద్వారా రీప్లేస్ చేయడం. అది కూడా ఎలా రీప్లేస్ చేయడం, ఈ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీరు సంపాదించే ఈ 2 lakhs జీవితాంతం కంటిన్యూస్గా రావాలి. మీరు పని చేయకపోయినా చేసినా చేయకపోయినా మీకు ఈ 10 lakhs ద్వారా ఈ 2 lakhs రీప్లేస్ అయితే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఓకే అండి, అది ఎలా సెట్ చేయాలనేది మేము చెప్తాం. సో దానికి మళ్ళీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సో మామూలే. సో ఇప్పుడు అది 10 lakhs అయితే ఎలాగా, 30 lakhs అయితే ఎలాగా, 50 lakhs అయితే ఎలా అనేది వన్ ఆన్ వన్ మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, అవి మనం మాట్లాడదాం. ఓకే, సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కావాల్సిన సెటప్. సో అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు వెల్త్ క్రియేషన్ అనుకోండి. సో వెల్త్ క్రియేషన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ మేము మీతో మాట్లాడింది వెల్త్ క్రియేషన్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడున్నాం కదండి. సో అక్కడ అందులో భాగంగా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ టైమ్ లివరేజింగ్ కాన్సెప్ట్ దాన్నే వెల్త్ క్రియేషన్ ప్లాన్ అన్నాం. సో ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డైవర్సిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, లివరేజింగ్ ఆఫ్ టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, లివరేజింగ్ ఆఫ్ మనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ సో ప్రీవియస్ వీడియోస్లో. సో మీరు అవి చూస్తే హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్, సో ఆ వీడియోలో కానీ లేదా రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఆ వీడియోలో కానీ మీరు చూడవచ్చు. ఓకేనండి, అలాగే మీరు ఆ ప్లేలిస్ట్లోనే దొరుకుతుంది. సో మొత్తం ఆ వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లోనే మీకు అది అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు నేను ఈరోజు నేను చెప్పింది ఏంటంటే, మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్గా నా దగ్గరకు వస్తే ఇన్ ది సెన్స్ నాతో మాట్లాడితే, సో మనం పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒకలాగా, ప్యాసివ్ ఇన్కమ్ కోసం అయితే ఒకలాగా, వెల్త్ క్రియేషన్ కోసం అయితే ఒకలాగా, అది కూడా మీ ఇన్వెస్ట్మెంట్ సైజును బట్టి. సో మనం సజెషన్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసి మీకు సజెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అక్కడితో అయిపోతుందా, లేదండి, అక్కడ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా, జస్ట్ ఇన్వెస్ట్ చేసాం అంతే. సో ఇప్పుడు ఇందులో మేమేం చేస్తాం, అది మీకు ఈ మూడింటిలో మీకు ఏదైనప్పటికీ కూడా ఈ మూడింటిలో ఏ కైండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పటికి కూడా ఇన్వెస్ట్ చేయగానే ఎవ్రీ ఏ దేనికైనా సరే ఈల్డింగ్ కావాలండి, ఈల్డింగ్ పీరియడ్ కావాల్సిందే. సార్ మీరు చెప్పారు కదా, మీరు 100% పర్ఫెక్ట్గా చెప్పారండి, మేము ఇన్వెస్ట్ చేసాం రేపు డబ్బులు వచ్చేస్తాయంటే రావండి. సో ఖచ్చితంగా ఈల్డింగ్ పీరియడ్ ఇవ్వాల్సిందే. సో అది ఈల్డింగ్ పీరియడ్ 2 ఇయర్సా 3 ఇయర్సా 4 ఇయర్సా 5 ఇయర్సా ఇట్ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో పర్పస్ అన్నాను చూసారా, ఆ పర్పస్లో షార్ట్ టర్మ్ పెట్టింది, లాంగ్ టర్మ్ పెట్టింది, మీడియం టర్మ్ పెట్టింది, అక్కడ ఉన్న లొకేషన్ పరంగా మీరు ఇన్వెస్ట్ చేసిన సైజును బట్టి మనం ఇచ్చిన సలహాను బట్టి ఈల్డింగ్ పీరియడ్ అనేది కంపల్సరీ అండి. ఈ ఈల్డింగ్ పీరియడ్లో మధ్యలో సపోజ్ మీకు 2 ఇయర్స్ అనుకున్న ప్రాపర్టీలో మీకు వన్ ఇయర్కో లేదా 1.5 ఇయర్కో ఈల్డింగ్ వచ్చేసింది అనుకోండి, అంటే మనం అనుకున్న రిటర్న్ మనకు వచ్చేసింది అనుకోండి,
మా టీం ఏం చేస్తుందంటే ఇమీడియట్గా మీకు ఫోన్ చేసి, సార్ మీరు మీరు ఇన్వెస్ట్ చేసింది 10 లాక్స్, మీరు పెట్టుకున్న టైం 2 ఇయర్స్, కానీ మనకు 1.5 ఇయర్లోనే హెచ్ఓ అయ్యాం, సో వీఆర్ హియర్ టు అంటే మనకు సెల్ జోన్ వచ్చింది అయి ఉండొచ్చు. సో సెల్ జోన్ అయితేనే మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి చెప్తారండి. సో ఆ సెల్ జోన్లో మీరు అమ్మేయండి సార్, ఇప్పుడు అమ్మితే మీరు అనుకున్న టార్గెట్ హెచ్ఓ అయింది. ఒకవేళ మీరు కావాలి అంటే మళ్ళీ దీన్ని బై జోన్ ఏరియాలో మనం మళ్ళీ డబల్గా ఇన్వెస్ట్ చేసుకుని డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇలా ఇలా సలహా ఇస్తారు. సో సో ఎవ్రీ టైం మేము గైడ్ చేస్తూ ఉంటాం. అల్టిమేట్గా డెసిషన్ ఈజ్ యువర్స్. ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటున్నాయి కదా. సో మేము వితౌట్ యువర్ కన్సర్న్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. వీఆర్ హియర్ జస్ట్ గైడింగ్ యూ, జస్ట్ గైడెన్స్, ఫైనాన్షియల్ గైడింగ్, ఇన్వెస్ట్మెంట్ గైడింగ్. సో ఇక్కడ అది కూడా ఆల్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ సొల్యూషన్స్ మాత్రమే మనం హ్యాండిల్ చేస్తాం. సో ఇక నేనేమంటానంటే ఇలా గైడ్ చేస్తూ మీ ప్రాపర్టీస్ మీరు అనుకున్న పర్పస్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తూనే మార్గంలో మనం గైడ్ చేస్తూనే ఉంటాం. అది ఎప్పటి వరకు గైడ్ చేస్తామండి? కంటిన్యూస్గా మన అసెట్స్ మేనేజ్ చేస్తున్నాం, మాతో అసోసియేట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నంతసేపు మేము గైడ్ చేస్తూనే ఉంటాం. సో మన మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, జనరల్గా మీరు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో అడిగి చూడండి, లేదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్స్లో అడిగి చూడండి, ప్రాఫిట్ షేరింగ్లో వాళ్ళు 25% అడుగుతారు కదా. సో మీరు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎట్ ది టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్గా మీరు పెట్టుబడి పెడుతున్నారు కదా, ఎట్ ది టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఎట్ ది టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు జేబులోంచి రూపాయి పెడుతున్నారు కానీ మీరేమి గెయిన్ అవ్వలేదు కదా. సో అప్పుడు నేను మాకేమి కమిషన్స్ ఏమి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి, పైగా మీకోసం నేను బల్క్లో కొంటున్నాను కాబట్టి మీ ఇప్పుడు సపోజ్ నాతో 10 మంది అసోసియేట్ అవుతున్నారు, నేను కొంటుంది 1 crore అసెట్ అనుకోండి, సో మీరు కూడా ఇంకొక సంథింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ దానికి యాడ్ అయింది అనుకోండి, నేను కొంటున్న స్క్వేర్ యార్డ్స్కి మీరు కొంటున్న స్క్వేర్ యార్డ్స్ కలపడం వల్ల నేను బల్క్ క్వాంటిటీలోకి వెళ్ళగలుగుతాను కాబట్టి, నేను ఎక్కువ బల్క్లో కొంటున్నాను కాబట్టి నేను ఆల్రెడీ డిస్కౌంట్ రేట్లో కొంటున్నాను, సో నేను ఆల్రెడీ బల్క్లో నేను బార్గెయిన్ చేసిన రేటు మీకు వచ్చేస్తుంది. సో దానివలన మీకు కొనేటప్పుడు డిస్కౌంట్లో కొంటారు, అమ్మేటప్పుడు అప్రిషియేషన్తో కొంటారు, అమ్ముతారు, ఎందుకంటే అది సెల్ జోన్లో అమ్ముతాను నేను. నేను ఎప్పటికప్పుడు బై జోన్ ఏంటి, సెల్ జోన్ ఏంటి, బై ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, సో ఈ ప్యాటర్న్స్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. మేము డైలీ చేసే పని ఇది కాబట్టి. సో దానివలన మీకు ఈల్డింగ్ పీరియడ్ తగ్గిపోతుంది. ఈల్డింగ్ పీరియడ్ తగ్గుతూ మీరు అసెట్ తొందరగా అప్రిషియేట్ అవ్వడం వల్ల, ఇది సపోజ్ ఉదాహరణకి మీరు 200 గజాలు కొన్నారండి, ఎగ్జాంపుల్ ఒక 10,000 దగ్గర కొన్నారనుకోండి, దీనికి టైం మనం 2 to 3 ఇయర్స్ పెట్టాం, ఓకేనండి. సో ఇప్పుడు ఏమైంది, జస్ట్ 2 ఇయర్స్లోనే ఇదేమైంది, ఇది సుమారుగా 18,000 వచ్చింది. నా సజెషన్ ఏం చేస్తాను, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20K వస్తేనే కదా మనం అమ్మాలి గజానికి, కాబట్టి నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది కూడా సెల్ జోన్ వస్తే, అది కూడా ఇది మీకు 2 to 3 ఇయర్స్ అనుకున్న పీరియడ్లో, ఇది 1 ఇయర్లోనూ లేదా 1.5 ఇయర్లోనూ వస్తేనే ఈ 18 దగ్గర అమ్ముతాం. ఎందుకంటే విత్ వీ హ్యావ్ డెరైవ్డ్ లైన్. సో మనమే మనం గీత గీసుకుని మనమే తప్పితే ఎలా. సో మనం వీ షుడ్ నాట్ డీవియేట్ అవర్ డెరైవ్డ్ లైన్. కాబట్టి మనం అనుకున్నది ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20K వస్తేనే అమ్ముదాం అనుకున్నాం కదా. సో అట్లా మనం ఆ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చితేనే మనం అది అమ్ముతాం, అది కూడా ఇనార్మస్గా, అంటే తక్కువ, అంటే మనం అనుకున్న దానికన్నా బాగా తక్కువ వచ్చింది అనుకున్న వేరియేషన్ 18 దగ్గర అమ్మేస్తాం. అమ్మేసి మళ్ళీ ఏం చేస్తాం, ఇప్పుడు 200 గజాలు వచ్చింది కదా, ఈసారి మనం కొనగలిగిన క్యాపబిలిటీ 400 గజాలు కొనడానికి మనకు శక్తిని వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ 400 గజాల్ని 2 different areas 200 గజాలు కొంటాం. సో ఇందాక మీకు ఇదివరకు రెస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ సేమ్ మనకి వెల్త్ క్రియేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లే కదా. సో ఇట్లా మనం ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంటాం. దీనివల్ల మన అసెట్స్ కంటిన్యూస్గా గ్రో అవడమే కాకుండా ఇది కోట్లలోకి వెళ్ళిపోతుంది. సో మీకు అది ఒకసారి అనలైజ్ చేసి చూడండి 4-5 స్టెప్స్. సో అట్లాగే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ చూస్ ప్యాసివ్ ఇన్కమ్ని కనుక మీరు ఎంచుకున్నారనుకుందాం, అంటే ప్యాసివ్ ఇన్కమ్ని మనం రీప్లేస్ చేయాలనుకుని అనుకున్నారనుకుందాం. సో ది టైమ్ టేకెన్ టు అచీవ్ ప్యాసివ్ ఇన్కమ్ 1, అంటే మీకు టైం టేకెన్ ఫర్ లేదా టు అచీవ్ ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్, అంటే ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మీరు యాక్టివ్ ఇన్కమ్ ద్వారా సేవ్ చేసిన డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ మనం అచీవ్ అవడానికి పట్టిన టైము సపోజ్ మనకు 4 ఇయర్స్ పట్టింది అనుకుందాం.
నెక్స్ట్ సెకండ్ టైం సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ అవడానికి సుమారుగా మీరు ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? మీరు గెస్ చేయండి సుమారుగా. సో 2 to 3 years అవ్వచ్చు. ఓకేనండి. సో థర్డ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవడానికి 1 to 2 years, 1.5 to 2.5. ఫోర్త్ ప్యాసివ్ ఇన్కమ్కి 1 year to 2 years. ఫిఫ్త్ ప్యాసివ్ ఇన్కమ్కి 6 months to 1 year. ఎగ్జాక్ట్లీ. సో 6 to 1 year. లాస్ట్లో సిక్స్త్కి 0 to 1 year. అక్కడి నుంచి సెవెంత్ నుంచి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్ చేస్తూనే యువర్ ఇన్ ప్యాసివ్ ఇన్కమ్ జోన్. బికాస్ ఆల్రెడీ దిస్ ఇదంతా వెల్ సెట్ చేసి మీకు ఈ స్టేజ్ దాటుకుంటూ వెళ్ళటం వల్ల, అంటే ఉదాహరణకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయింది అంటే మీరు యాక్టివ్గా పనిచేయడం వల్ల ఒక 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ 2 లక్షలు మీరు ఏదైతే సమ్ ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు ప్రతి నెల ఒక 2 lakhs జనరేట్ అవుతుంది నెల, ఇన్ ది సెన్స్ సపోజ్ మనం ప్రాపర్టీ 2 ఇయర్స్కి అమ్మామనుకుందాం, ఆ 2 ఇయర్స్కి అమ్మిన అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇయర్స్ అంటే 2 into 12 కదా, 24 మంత్స్. ఈ 24 మంత్స్లో మీకు నెలకి 2 lakhs అంటే ఎంత వస్తే మీకు అది ఈక్వల్ంట్ అవుతుంది 48 lakhs కదా. 48 lakhs ప్రాఫిట్తో మనం ఆ ప్రాపర్టీ అమ్మామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు మంత్లీ ఎంత పడినట్టు 2 lakhs వచ్చేసిందా? ఇది పీరియాడిసిటీ మీకు ఎక్కువ పట్టింది ఫస్ట్ ఇనీషియల్గా. ఈ పీరియాడిసిటీని తగ్గించుకుంటూ వెళ్తాం. మీకు అది అర్థం అవడం కోసం 2-3 ట్రాన్సాక్షన్లు చేస్తే మీకు అర్థం అవుతుంది. లేదా మీరు చార్ట్ మీద తీసుకోండి, లేదా నాతో మాట్లాడండి, వాట్సాప్ చేయండి, లేదా సంథింగ్ ఏదో ఒకటి కమ్యూనికేట్ అవ్వండి, అప్పుడు మీకు ఇది డీటెయిల్డ్గా అర్థం అవుతుంది. రెండవది వచ్చేసి అలాగే ఈసారి అంత టైం పట్టదు, సో టైం తగ్గిపోతుంది. ది పీరియాడిసిటీ ఇలా మీరు 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత అలా ట్రాన్సాక్షన్స్ పెంచే కొద్దీ ఈ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి పట్టే టైం తగ్గిపోతూ అలా కొన్ని రోజుల తర్వాత కంప్లీట్గా అన్నీ మీకు ప్యాసివ్ ఇన్కమ్సే ఉంటాయి. అప్పుడు యాక్టివ్ ఇన్కమ్ ఏంటి, మీకు ఫైనాన్షియల్లీ ఫ్రీ అయిపోయారు. సో అలా మనం ప్లాన్ చేసుకోగలిగితే, సో అంటే దాని అర్థం అందరినీ పని చేయకుండా బయటకు వచ్చేమని కాదు, మీ పని మీరు చేసుకుంటూనే ఎన్హాన్స్మెంట్ తక్కువ టైంలో అవ్వండి అంటున్నాను. సో అక్కడ ఏమవుతుందంటే మీరు ముందు చూపుతో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి, మీరు ఒక లోన్ పెట్టుకున్నారు, లోన్ అంటే నేను చాలామంది నాకు కొంతమంది క్వరీస్ అడుగుతున్నారు వితౌట్ లోన్ అంటున్నారు పెద్దానికి, సో మీరేంటి లోన్కి అగెనిస్టా అంటున్నారు. సో అదేం కాదండి, వాస్తవంగా ఒక వన్ క్రోర్ ప్రాపర్టీకి మీరు 25 lakhs డౌన్ పేమెంట్ కట్టారు, ఓకేనండి, 75 lakhs లోన్ పెట్టారు. ఈ లోన్ అమౌంట్ మీకు 20 ఇయర్స్ పెట్టారు అనుకుందాం. ఈ 75 lakhs అసలకి 77.5 lakhs మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ అవుతుందండి కదా. సో ఇంట్రెస్ట్ అవుతుంది. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్కి ఒక 2.5-3 లక్షలు అవుతుందిగా. సో 2.5 అనుకుందాం. సో రిజిస్ట్రేషన్ 2.5, డౌన్ పేమెంట్ ఒక 25 కట్టారు కదా, అప్పుడు ఏమైంది 1.5 లక్ష 55 ప్లస్ 175 లక్షలు అవుతుంది, 1.75 crores. యాక్చువల్గా మీరు ఎంత పెట్టుకున్నారు ఆ ప్రాపర్టీని? 1 CR. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు 20 సంవత్సరాల పాటు మీరు వడ్డీగా కట్టిన ప్రతి రూపాయిని ఇన్వెస్ట్మెంట్లోకి మార్చుకోండి అంటున్నా. మీకోసం ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళటం వేరు రూపాయి, మీ జేబులోంచి వెళ్ళే రూపాయి ప్రతిదీ బ్యాంకులోకి డిపాజిట్ అవుతుంది ఇది వడ్డీ రూపంలో. నేనేమంటానంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోండి. ఉదాహరణకి మీరు ఈ 75 లక్షల రూపాయలు లోన్ పెట్టినప్పుడు మీకు సుమారుగా ఈఎంఐ ఎంత పడి ఉండొచ్చు? ఓ 65 to 70K పడింది కదా. ఈ 70Kని మీరు ఆల్రెడీ లోన్ పెట్టాము అనుకుని, లోన్ పెట్టుకోకుండా ఇదే ఈఎంఐని ఒక 10 మంత్స్కి చూసుకుంటే మీకు 7 lakhs వచ్చేస్తుంది బయటికి. అంటే ఓ 10 lakhs వచ్చి రాగానే నా దగ్గర రండి, దీన్ని మనం ఇన్వెస్ట్ చేద్దాం. అలా ప్రతి 10 లక్షలు సేవింగ్స్ మీరు ఈఎంఐ ఉందనుకుని ఆ డబ్బుల్ని మీరు ఆదా చేసుకుంటూ వచ్చిన దాన్ని వచ్చినట్టుగా డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటారండి. అలాంటి ప్యాసివ్ ఇన్కమ్స్ చేయడం పెద్ద ప్రాబ్లమే కాదు. థింగ్ ఏంటంటే మీ అసెట్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మేనేజ్ చేసే నమ్మకమైన వ్యక్తి కావాలి. సో అలా నేను ఇక్కడ ఉన్నా నేను. సో అంటే మీరు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని అనుకోవచ్చు, ఎందుకు నమ్మాలో చెప్తాను. జనరల్గా నేను ప్రపంచంలో నేను ఒక్కడనే నమ్మకస్తుంటే నా తల్లి అలాగే ఇంకెవ్వరు లేరని నేను చెప్పట్లేదండి. సో పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, మేము ఏదైతే సజెస్ట్ చేస్తున్నామో, గైడ్ చేస్తున్నామో, ఆ ప్రాపర్టీ మీ ఆన్
యువర్ నేమ్ మీ పేరు మీద రిజిస్టర్ అవుతుందా కాదా? ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరే తీసుకెళ్తున్నారుగా. సో ఇప్పుడు ప్రాపర్టీ మీ పేరు మీద అయ్యే ముందు ఆథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు కొనుక్కుంటున్నారు. సో మీరు అంటే ఆథరైజ్డ్ లేఅవుట్స్ అంటే సిఆర్డిఏనో, ఉడానో, లేకపోతే డిడిసిపిఏనో, తొడానో, సంథింగ్ ఆథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు కొంటున్నారు కాబట్టి, సో ఆ కొనే డాక్యుమెంటు ఆల్రెడీ ఏ ఆ పర్టికులర్ గవర్నమెంట్ బాడీ అన్ని పర్మిషన్స్ ఉంటేనే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు కదా. సో ఆథరైజ్డ్ ల్యాండ్ చేయడానికి, కబ్జా చేయడానికి అవకాశం లేదు కదా. సో వాళ్ళు ఉన్న ట్రాన్స్పరెంట్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి, సో ఆ రకంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ మీ పేరు మీద కొనుక్కుంటున్నారు కానీ మాకు డబ్బులు ఇచ్చి అసెట్ మేనేజ్మెంట్ చేయండి అంటలేదు. ఫస్ట్ పాయింట్. సో దిస్ ఈజ్ వెరీ సెక్యూర్డ్. రెండోది, మేము మీ ప్రాపర్టీని వితౌట్ కన్సర్న్గా నేను సార్ మీరు అక్కడ అమ్మండి, ఇక్కడ అమ్మండి, ఇక్కడ కొనండి, అక్కడ కొనండి నేను చెప్పగలుగుతాను తప్ప, మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్ నేను తీసుకెళ్ళి అమ్మేసుకోలేను, తనగా పెట్టుకోలేను. దెన్ ఇంకా మీరు నమ్మకపోవడానికి ఇంకా ఎక్కడ ఉంది ప్రాబ్లం? ఇక మీరు ఇందాక చెప్పాను అసెట్ మేనేజ్మెంట్ 25% ప్రాఫిట్ తీసుకుంటున్నారు కదండి అని ఆగేశాను కదా. ఇక్కడ ఏమవుతుంది, ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు రూపాయి మీరు ఎవరికి నయా పైసా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అడిగేది ఏంటంటే, వెన్ యు ఆర్ 100% సక్సెస్ఫుల్, అంటే 100% రిటర్న్ వచ్చింది. మీరు సపోజ్ మీరు ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేశారు, అమ్ముతున్నప్పుడు 40 lakhs వచ్చింది, దీంట్లో నుంచి నేను 1% మా టీంకి ఇవ్వండి అంటున్నాను. ఇజ్ ఇట్ ఫెయిర్? సో మీకు ఇది అంటే ధార్మికంగా అనిపిస్తుందా? సో అనిపించినప్పుడు నేను ఏమంటానంటే, ఈ 1% అంటే ఇది 40,000 కదా. సో మీకు 40 lakhs సంపాదించి పెట్టిన తర్వాత 1% అంటే 40k ఇవ్వమంటున్నాను. ఇది మీకు ఫెయిర్గా అనిపించినా, ఇది అధార్మికమైన అనిపించినా మీరు ఇవ్వద్దండి. మీరు ఎంత దోస్తే అంతే ఇచ్చేయాలండి, కానీ మా టీం కష్టాన్ని కూడా గుర్తించండి అని చెప్తున్నాను. ఓకేనండి. సో ఇది ఇలా మనం ఇలా ట్రావెల్ అవుతున్నాం. సో ఇక్కడ ఇందులో భాగంగా మన దగ్గరికి అనేక మంది నేషనల్ అంటే డొమెస్టికల్ అండ్ ఇంటర్నేషనల్ పర్సన్స్ మన దగ్గర వచ్చి అసోసియేట్ అవుతూ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సైజుని బట్టి, వాళ్ళ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి, వాళ్ళ కమిట్మెంట్స్ని మ్యాచ్ చేసుకోవడానికి మనతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే, వీఆర్ ఫోర్చ్యూన్ ఫ్యామిలీ. ఫోర్చ్యూన్ ఫ్యామిలీ అంటే నా ఉద్దేశం ఏంటంటే అదృష్టవంతుల జాబితా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్ అయినప్పుడు, సో మనకి ఈ అమౌంట్ వస్తుంది అనే ఒక హోప్, మనకు ఒక భరోసాగా మిగులుతుంది. సో ఆ భరోసాని ఇచ్చేటప్పుడు మనకు అలాంటి ఒక నమ్మకమైన ఒక సంస్థ అనేది ఉండాలండి. సో మనం ఈ కీర్తి రియల్టర్స్ ద్వారా ఎంతోమందికి సర్వీస్ చేస్తున్నాం. 2006 మనతో ట్రావెల్ అవుతూ 200 gajalతో ట్రావెల్ అవుతూ, 200 gajalు అంటే మీకు ఆ రోజున 10 lakhs స్టార్ట్ చేసిన వాళ్ళు, 200 gajalతో ఆ రోజు 10 lakhs స్టార్ట్ చేసిన వాళ్ళు ఇవాళ 12,800 gajalు దాటారండి. 12,800+ gajalలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయి. అంటే పార్ట్ ఆఫ్ డైవర్సిఫికేషన్లో భాగంగా అలా పెరుగుకుంటూ వెళ్ళాయి. మధ్యలో మళ్ళీ చాలాసార్లు అచీవ్మెంట్ అయినప్పుడు కొంచెం ఎక్సెసివ్ అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు మెటలైజేషన్కి వాడేసుకుంటూ వచ్చారు కూడా. సో ఇప్పుడు అంటే 12,800 gajalు అంటే ఇది 10,000 అయితే, గజం వాల్యూ 10,000 అయితే 12,80,000. ఒకవేళ గజం వాల్యూ 5,000 ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి కాబట్టి 6,40,000. సో ఈల్డింగ్ ఇది ఈల్డింగ్కి వస్తే ఏమవుతుందంటే 12,80,000 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఇంటూ 2 కదా. అంటే దీని అర్థం ఏంటి, 25,600 gajalకి వెళ్ళిపోయింది, ఇమీడియట్గా 25,000,000 వెళ్ళిపోయింది. అంటే దీని అర్థం వాళ్ళు 2006 మనతో ట్రావెల్ అవుతున్నప్పుడు 200 gajalు ఇన్వెస్ట్ చేసింది, కానీ ఇక్కడి నుంచి 12,800 gajalు అవడానికి పట్టిన టైంతో కంపేర్ చేసుకుంటే మళ్ళీ 3 years పడుతుంది ఇది డబుల్ అవడానికి. అగైన్ మళ్ళీ 3 to 4 years పడుతుంది ఇది డబుల్ అవ్వడానికి. సో ఇది డబుల్ అంటే చూడండి ఎక్కడికి వెళ్తుందో, 25 crores ఎక్కడికి వెళ్తుందో, 50 crores దాటిపోతుంది. సో 51 crores 20 lakhs వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడేమంటున్నా అంటే, అంటే మీరు వెల్త్ క్రియేట్ చేస్తూ సంపదని ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి మీరు సాక్రిఫైస్ ఎక్కడుందంటే, ఈ 200 square yards ఈ 10 lakhs ద్వారా మనం స్టార్ట్ చేస్తూ మానిటరింగ్ చేస్తూ మీ పాకెట్లోంచి సింగిల్ ఈఎంఐ కానీ సింగిల్ రూపీ వడ్డీ కానీ కట్టకుండా మనం చేసుకుంటూ వచ్చాం 10 lakhs. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ విత్ 1 crore అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఇనీషియల్గానే మనం డైవర్సిఫికేషన్ చేసుకుని 10 lakhs ఉన్న ప్రొవిజన్ని మనం 20 lakhs ఇనీషియల్ డైవర్సిఫికేషన్ చేసి 20 lakhs అంటే మీకు ఏమవుతుందంటే, గజం 5,000 రూపాయల దగ్గర మనకు దొరికితే, మనం అనుకున్న ఫీజిబిలిటీ ప్రకారం మనకి 5,000 రూపాయల దగ్గర దొరికితే 400 gajalు వస్తుంది కదా.
అంటే మీరు 200 గజాలతో మొదలుపెట్టే బదులు 400 గజాలతో ఇంటూ ఎన్ని చేయొచ్చు 1 crore అంటే ఇంటూ 5 అంటే మీకు 5 20 2000 గజాలతో మనం స్టార్ట్ అవ్వచ్చు ఈ 1 crore తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 1 crore తో స్టార్ట్ చేసి 10 crore తో స్టార్ట్ చేసి 10 lakhs తో స్టార్ట్ చేసిన వాడికి ఈ ఈ ఈ స్పాన్లో మీకు ఇంత ఇంతలా వస్తే 2000 square yards తో స్టార్ట్ చేసి 1 crore తో మనం డైవర్సిఫికేషన్ చేస్తే 100 crore లోకి వెళ్తుందా లేదా? సో మనం సో నేనేమంటానంటే దిస్ ఇన్వెస్టర్స్ ఆలోచించవలసింది ఒకటే, ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. కాన్సెప్ట్ కోసం నాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం, వాట్సాప్ నంబర్ ఉంది. సో మీకు స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను. సో 7416644667 ఇది నా వాట్సాప్ నంబర్ అండి. ఈ వాట్సాప్ నంబర్కి మీ రిక్వైర్మెంట్స్ పోస్ట్ చేయొచ్చు, లేదా మీ క్వెరీస్ పోస్ట్ చేయొచ్చు. సో లేదా మా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దీంతో సో మీరు ఎనీ టైం ఎక్కడైనా సరే, అంటే ఎనీ టైం ఇన్ ది సెన్స్ దీనికి టైం ఫ్రేమ్ ఇవ్వాలండి. లాస్ట్ టైం నేను ఆల్రెడీ అన్నాను, సారీ ఫర్ ద నా రిక్వెస్ట్, నేను మిమ్మల్ని నొప్పించి ఉంటే ఇబ్బంది పడక దయచేసి నన్ను మన్నించండి. సో ఇది 9 to 6 తగ్గించేసానండి. యాక్చువల్గా 9 to 9 ఇచ్చేవాళ్ళు ఇది వరకు. సో నాకు కొంచెం అంటే రాన్పోను కొంచెం బిజీ అవుతాం, ఫ్యామిలీ టైం తగ్గిపోతుంది కాబట్టి ఈ 3 to 6 to 9 కూడా మాకు ఫ్యామిలీ టైంకి కేటాయించానండి. దయచేసి 9 to 6 మాత్రమే కాల్ చేయండి. సో మా పాప ఒప్పుకోవట్లేదు, మీరు మీకు తెలుసు కీర్తి నాకన్నా మా కీర్తికే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి వాళ్ళ ముందు మా పాప గురించి మాట్లాడి నాతో మాట్లాడుతున్నారు, నాకు ఆ విషయంలో జెలసీ లేదు. సో ఓకే అండి. సో ఇది దిస్ ఈజ్ హౌ వీఆర్ గైడింగ్ పీపుల్ అండి. సో మీకు నేను మాట్లాడిన కంటెంట్ నచ్చి నేను చెప్పే విషయాల మీద మీకు నమ్మకం ఉండి ఒకవేళ నాతో ట్రావెల్ చేస్తే మీ అసెట్స్ పెరుగుతాయి అని మీరు నమ్మకం ఉంటే నాతో ధైర్యంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో మేము మనం అందరం అసోసియేట్ అయ్యి వీఆర్ టుగెదర్. మీరు నేను ఒక చోట నేను ఒక్కడనే కొనే బదులు 10 మంది యొక్క అమౌంట్స్తో ఏది కొన్నా ఎంత కొన్నా వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుని వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు పట్టుకెళ్తున్నారు, మేము గైడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అమ్ముతున్నారు కాబట్టి. సో మీరు ఎవరిని అనుమానించవలసిన అవసరమే లేదు. సో నన్ను నమ్మొచ్చు, ఎటువంటి దీంట్లో లిటిగేషన్స్ ఏముండవు. సో మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే శివరామ్స్ ప్రాపర్టీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ బ్రాండింగ్ పెరుగుతుంది, 10 మందికి తెలుస్తుంది. మనం చేసే తప్పో అనలైజ్ చేసుకుని నా దగ్గరికి రండి, అనలైజ్ చేయడంలో భాగంగా నా హెల్ప్ తీసుకోండి. ఓకే అండి. నేను ఇంకొక చిన్న టిప్ లాంటిది, అంటే ఒక చిన్న సలహా ఇస్తూ నేను కంక్లూడ్ చేస్తానండి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఒపీనియన్, సో మీరు ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే ఇండస్ట్రీ రిలేటెడ్లో ఉన్న ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి తప్ప, నాకు ఫ్రెండ్ కదా, లేదా నాకు కొలీగ్ కదా, లేదా నాకు ఇతనంటే బాగా ఇష్టం కదా, లేకపోతే ఇతను సౌండ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అండి, అతను సౌండ్ నాలెడ్జ్ దేంట్లో ఉంది, రియల్ ఎస్టేట్లో ఉందా, కన్స్ట్రక్షన్లో ఉందా, లేకపోతే అతను డాక్టరా ఇంజనీరా, సో దాన్ని బట్టి సౌండ్ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటే అతను ఒపీనియన్ తీసుకోండి. నేను ఒక్కడే నా ఒపీనియనే తీసుకోమని నేను చెప్పట్లేదు. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, సో అలా ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్టైజ్ తీసుకోమంటా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా మీ మనం చేసే ప్రతి ప్రాపర్టీ అలాగే మనం చేసే ప్రతి స్ట్రాటజీ మీకు అర్థమవుతుంది. సో దాని ద్వారా మరికొంతమందికి మనం ఈ విషయాన్ని చేరవేయడంలో మనం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా సంతృప్తికరంగా జీవితాన్ని కొనసాగించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.